దుఃఖము కలగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నాడు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడ్చుచు మీకు రాసితిని. 2 కొరింథీయులకు 2:4. కొరింథీ సంఘంలో అనేక శరీర క్రియలు చేరినాయని పౌలు గద్దిస్తూ, మీరు శరీరానుసారులుగా ఉన్నారు, ఆత్మానుసారులుగా లేరు, ఎదిగిన వారి వలె ఆహారం తినకయున్నారని చెప్తున్నాడు. అపవిత్రత ఆ సంఘంలోనికి వచ్చినది కనుక ఎంతో దుఃఖముతో ఈ దైవజనుడు కన్నీళ్లతో రాయుచున్నాడు. పరిశుద్ధుడైన పౌలు నిత్యత్వపు ఆత్మల విషయం శ్రద్ధ కలిగి ఉన్నాడు గనుక వారి ఆత్మ ప్రమాదంలో ఉన్నదని కన్నీళ్లు కాచుచున్నాడు. కొంతమంది, అయ్యా మేము కన్నీళ్లతో రాస్తున్నాము అంటారు. హృదయంలోనికి దుఃఖకరమైనది చొచ్చుకొని పోతే కన్నీళ్లు వస్తాయి. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, మా తల్లి చనిపోయినప్పుడు కూడా నాకు కన్నీళ్లు రాలేదు, కానీ సిలువ దగ్గరకు వచ్చినప్పుడు వరద ప్రవాహం వలె కన్నీళ్లు కారుచున్నవి. యేసు సిలువ, యేసు ప్రేమ అనునవి అత్యున్నత ప్రేరణలు. నా రక్షకుడు వీరి కొరకు చనిపోయాడు, కానీ వీరది తెలుసుకొనటలేదు. నా రక్షకుడు వీరి కొరకు రక్తం కార్చాడు అన్న విషయం వారికి చెప్పాలి. కనికరంతో కూడిన కన్నీళ్లు, ఇతరుల కొరకై ప్రేమతో నిండిన కన్నీళ్లు అనునవి చాలా ప్రశస్తమైన కన్నీళ్లు. నీ బుడ్డిలో ఆ కన్నీళ్లు దాచబడతాయి. కీర్తనలు 56:8. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చును. కీర్తనలు 126:6. అవును, క్రైస్తవ జీవితంలో కన్నీళ్లు ఉండాలి, లేకపోతే ఏదో పొరపాటు ఉందన్నమాట. నీ చుట్టూ ఉన్న దుస్థితి చూచి నీవు మొరపెడతావు. ఆత్మల కొరకైన కనికరము, ప్రేమ కలిగి భారమైన హృదయముతో ప్రార్థన చేస్తే మనం ముందుకు సాగి నిజమైన ఉజ్జీవాన్ని తేగలము.